అంతరించిపోతున్న మానవీయ విలువల ఉద్ధరణే ధ్యేయంగా సమసమాజ నిర్మాణానికి మార్గదర్శకులుగా విద్యార్థులు నిలవాలని ఎంపీ కవిత సూచించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని ఎంపీ కవిత సందర్శించారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరంలో ఈ ఏడాది 480 మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్లు కవిత తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగితను నివారించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపిన ఆమె బంగారు తెలంగాణ సాధన జరిగే వరకు విశ్రమించమన్నారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మానవీయ విలువలను కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. అంతరించిపోతున్న మానవీయ విలువల ఉద్ధరణే ధ్యేయంగా సమసమాజ నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఎంపీ కవిత అన్నారు. నగర్ జిల్లాలో కూడా మరి నైపుణ్య శిక్షణ కేంద్రాలను పెట్టి గత సంవత్సరం నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం దాదాపుగా 500 మందిని కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళా 480 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఇక్కడ కార్యాచరణ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మరి ఇక్కడ ఉండేటటువంటి అన్ని లోటుపాట్లను కూడా సరిదిద్దుకునే విధంగా మా టీంను అందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాం. సో ఇక్కడ ఇచ్చేటటువంటి శిక్షణతోని మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.